వికారాబాద్ జిల్లా పోడూరు మండలం మన్నెగూడ సర్పంచ్ వినోద్ గౌడ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీపీ అధికారులు. ఒక వెంచర్ అనుమతి కోసం 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన సర్పంచ్ 13 లక్షల రూపాయలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న భూమిలో 20 షట్టర్లు కట్టడానికి సిద్ధపడ్డాడు యాజమాని. అనుమతుల కోసం 20 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు సర్పంచ్ వినోద్ గౌడ్. అందుకు యాజమాని షాదన్ కళాశాల వద్ద రోడ్డుపై కారులో డబ్బులు ఇస్తుండగా మాటి వేసి ఏసీబీ డిఎస్పీ సూర్యనారాయణ బృందం ఎంతో చాకచక్యంగా దాడి చేసి పట్టుకున్నారు. Gracias.